ఈ ఫోటోలో మీరు చూస్తున్న మహిళ పేరు చెబితే రాజకీయ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతాయి అవినీతి చేసే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి ఐఏఎస్ రోహిణి బాజీ భాఖరే ఒకప్పటి కలెక్టర్ కలెక్టర్ అంటే సాదాసీదా కలెక్టర్ కాదామే ఒకప్పటి కలెక్టర్ అన్నప్పుడే మీకు అర్థమై ఉండాలి ఆమె నిజాయితీకి ఆమె చేసిన అపారమైన సేవలకు ప్రభుత్వం గుర్తించి కలెక్టర్ విధుల నుండి తప్పించి సాధారణ ఉద్యోగం అయినటువంటి ఓ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా ట్రాన్స్ఫర్ చేసింది కేరళ గవర్నమెంట్ మంది కలెక్టర్ల తర్వాత మొట్టమొదటి మహిళా కలెక్టర్ గా కేరళలోని సేలం జిల్లాలో ఛార్జ్ తీసుకుని రికార్డు క్రియేట్ చేసిన నిజాయితీ గల ఐఏఎస్ అధికారి రోహిణి స్టోరీ గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి కానీ ఆమె గురించి తెలుసుకునే ముందు ఎప్పట్లాగానే చిన్న రిక్వెస్ట్ చాలా మంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు దయచేసి మా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమిచ్చి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకోగలరు వీడియో చేసి అలా వెళ్లిపోకుండా మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ చేసుకోండి మరి వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ మాత్రం ఇక వీడియో స్టార్ట్ రోహిణి స్టోరీ తెలుసుకోవాలంటే ముందు ఆమె ఐఏఎస్ ఎలా అయిందో తెలుసుకోవాలి రోహిణి పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ నెలలో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో జన్మించింది ఆమె తండ్రి పేరు రామదాస్ రోహిణికి తొంభై ఏళ్ల వయసున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆమెను ఐఏఎస్ ఆఫీసర్ గా మార్చింది అదేంటంటే రోహిణి తండ్రి రామదాసు చిన్న రైతు చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వం పథకాల కోసం ఎప్పటికప్పుడు పడిగాపులు కాస్తూనే ఉంటారు అలాగే రోహిణి తండ్రి కూడా చాలా సార్లు ప్రభుత్వం నుండి తనకు అందే పథకాలను పొందటానికి చాలా ప్రయత్నించినప్పటికీ తనకి ఏ ఒక్కసారి కూడా పథకాలు దక్కలేదు తండ్రి ఆ స్కీములను పొందుటకై ఆకలి చంపుకొని జేబులు ఖాళీ చేసుకుని కాళ్లరిగేలా తిరిగినా తన తండ్రి పడిన కష్టాలను దగ్గరుండి చూసిన రోహిణి ఓ రోజు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగింది నాన్నా నీకు దక్కే ప్రయోజనాల కోసం ఇంత కష్టపడుతున్నావు అయినా ఏ ఒక్కటి కూడా పొందలేకపోయావు అసలు నీకు వాటిని అందేలా చేసే బాధ్యత ఎవరిది నాన్నా అని అడిగింది దాంతో తల్లి మన జిల్లాలో ఎవరి ప్రయోజనాలైనా వాళ్లకు అందేలా చేసేది కేవలం కలెక్టర్ గారే అని చెప్పాడు అప్పుడు అర్థమైంది రోహిణికి కలెక్టర్ గారు మాత్రమే జనాలకు వారి వారి ప్రయోజనాలను అందేలా చేయగలరు అని తాను పెద్దయ్యాక అయి తన తండ్రిలా ఏ ఒక్క రైతు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకూడదు అని నిర్ణయించుకుని ఎలాగైనా కలెక్టరై తీరాలి అని తనకు తాను శపథం చేసుకుంది అను తండ్రి కష్టం ప్రతిరోజు కళ్ల ముందు కనపడుతుంటే తనలో అంతకంత కసి పట్టుదల పెరగటం మొదలయ్యాయి అదే కసితో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొట్టమొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది రోహిణి దాంతో మొదట తమిళనాడులోని మధురై జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేసింది రోహిణి తర్వాత డిండివన్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి మళ్లీ మధురై అదనపు కలెక్టర్ గా నియమించింది గవర్నమెంట్ ఆ తర్వాత సేలం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు దాంతో సేలం జిల్లా తొలి మహిళా కలెక్టర్గా ఆమె రికార్డు సృష్టించింది సేలం జిల్లాలో గత డెబ్బై ఏళ్లుగా నూట మంది కలెక్టర్లుగా విధులు నిర్వహించినప్పటికీ ఒక మహిళ కూడా కలెక్టర్గా సేలం జిల్లాలో పనిచేయలేదు కానీ మొట్టమొదటి మహిళా కలెక్టర్ సేలం జిల్లా కలెక్టర్గా చేసిన సేవలు అపారం సేలం జిల్లాలో కలెక్టర్ గా ఉన్నన్ని రోజులు రాజకీయ నాయకులకి కొమ్ము కాయకుండా పలానా సామాన్య ప్రజలకు కష్టం ఉందని తెలిసిన మరుక్షణమే వాళ్ల ముందు వాలిపోయేది రైతుల సమస్యల పరిష్కరించడానికి స్వయంగా తానే ఆ రైతుల దగ్గరకు వెళ్లేది ప్రతి రైతులో రోహిణికి ఇతను తండ్రే కనిపిస్తారు అంటుంది ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందాలన్నా ఎలాంటి పథకాలు ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరాలన్నా వెంటనే వాటి గురించి తెలుసుకుని శాంక్షన్ చేసేది ప్రజలు తమ హక్కులను ప్రయోజనాలను పొందటంలో ఎప్పటికప్పుడు కంటి మీద కునుకు లేకుండా పనిచేసేది ఓసారి ఓ ప్రభుత్వ స్కూల్ ని తనిఖీ చేయడానికి వెళ్లింది రోహిణి కానీ ఆ స్కూల్లో మాత్రం పిల్లలకు క్లాసులు విన మానేసి గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉండటం గమనించింది దాంతో లోపలికెళ్లి చూసిన రోహిణి ఆ స్కూల్లో పాఠాలు చెప్పటానికి టీచర్లు లేరని అర్థం చేసుకుని ఆ రోజంతా వాళ్లకు క్లాసులు తీసుకుంది సాధారణంగా అయితే అక్కడి నుండి వెళ్లి డీఈఓనో ఎంఈఓనో ఎవరినో ఒకరిని సంజాయిషి అడగాలి కాని అలా చేయకుండా పిల్లలకు రోజంతా క్లాసులు చెప్పి వాళ్లతోనే లంచ్ కూడా చేసింది రేపటి నుండి మీకు టీచర్లు వచ్చి క్లాసులు తీసుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది కానీ ఒక కి గాని గ్రామానికి కాని కలెక్టర్ వస్తే ప్రోటో ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది రెండు పోలీస్ కార్లు స్థానిక మండల రెవెన్యూ అధికారులు ఆ ఆఫీసర్లు ఈ ఆఫీసర్లు అంటూ ఒక ఇరవై మంది వస్తారు కానీ ఆ రోజు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా వచ్చి కలెక్టర్ అని కూడా చెప్పకుండా క్లాసులు తీసుకుని పిల్లలతో మాట్లాడి ఆ స్కూల్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వెళ్లింది చెప్పినట్టుగానే మరుసటి రోజు నుండి ఆ స్కూల్లో టీచర్లు వచ్చి క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేశారు కానీ అప్పటి వరకు ఆ పిల్లలకు వచ్చింది ఎవరో కూడా తెలియదు ఇక ఆమె ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకుందాం అయితే జనం కోసం పనిచేసే ఏ ప్రభుత్వ అధికారికైనా రాజకీయ నాయకులతో ఖచ్చితంగా వైరం ఉంటుంది రోహిణి విషయంలో కూడా అదే జరిగింది పదిహేడులో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రోహిణి రెండు పేల పంతొమ్మిదిలో ట్రాన్స్ఫర్ చేయబడింది అది కూడా తమిళనాడు సంగీత విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా దాని వెనక ఉన్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కావడం విశేషం అయితే సేలం కలెక్టర్ రోహిణిని కారణం లేకుండా బదిలీ చేయలేదు కారణం చూపి బదిలీ చేశారు అని కొన్ని వివరాలు తెలిసిన కలెక్టర్ కార్యాలయ అధికారులు చెప్పిన మాటలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపుకు ఐఏఎస్ రోహిణి సహకరించకపోవడం ఎలక్షన్స్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను ట్రాన్స్ఫర్ చేసేలా చేశాయి పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సేలం పోర్టు మైదానానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి ఇల్లు ఉన్న కోట మైదాన్ నుండి తిరువుగౌండనూరు వరకు అన్నాడీఎంకే జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత డీఎంకే సభ్యులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రోహిణికి ఫిర్యాదు చేశారు దాంతో వాటిని గమనించిన రోహిణి అవి చట్టవిరుద్ధంగా ఉన్నాయని పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతారని ఫైర్ అయ్యి వెంటనే జెండా స్తంభాలను తొలగించాలని కలెక్టర్ రోహిణి ఆదేశించింది దాంతో ముఖ్యమంత్రికి కాలిపోయింది ఆ తర్వాత సేలం ఫైవ్ రోడ్డు ప్రాంతంలో ఫ్లైయింగ్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎడప్పాటి పళనిస్వామి హాజరై వంతెనను ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమంలో ఊహించని విధంగా డిఎంకేకు కొత్తగా ఎన్నికైన సేలం లోక్సభ సభ్యుడు పార్టీ పంతో పాటు కొంతమంది సభ్యులు పాల్గొన్నారు అయితే ముఖ్యమంత్రి వేదికపై ఉండగానే అన్నా డీఎంకే డిఎంకే సభ్యుల మధ్య గొడవ మొదలైంది దాంతో ముఖ్యమంత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ప్రజా ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేయనప్పుడు పార్టీ పన్ను ఎవరు పిలిచారు అంటూ తీవ్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ అయిన రోహిణిపై మండిపడ్డారు నిజానికి పార్టీ పన్ సేలం లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన తర్వాత పలుమార్లు కలెక్టర్ ను కలిసి ప్రజల సమస్యలను విన్నవించారు దాంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడిని కలెక్టర్ వ్యక్తిగతంగా కలవటం కూడా అన్నాడీఎంకేకు నచ్చలేదు వారు ముఖ్యమంత్రి చెవికి తీసుకెళ్లారు సేలం జిల్లా కలెక్టర్గా రోహిణి పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో జిల్లాలోని పది మంది అన్నాడీఎంకే శాసనసభ్యుల వ్యక్తిగతంగా స్వలాభానికి కోరిన కాంక్షలు పట్టించుకోలేదని జిల్లా అన్నాడీఎంకే సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఇలా అనేక కారణాలు ఉన్నప్పటికీ సేలంలో డిఎంకే ప్రాబల్యం పెరిగింది కాబట్టి ముఖ్యమంత్రికి ప్రత్యక్ష మద్దతుదారుగా వ్యవహరించే కలెక్టర్ ఉంటేనే ఇక్కడ రాజకీయాలు చేయవచ్చు అని భావించి రోహిణిని అస్సలు ప్రజల మధ్యకు వెళ్లకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి తన అధికారంతో పని లేకుండా చేశారు ఇప్పుడు రోహిణి ఉన్నత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు నిజాయితీగా సేవ చేయడానికి వచ్చిన రోహిణికి ఇలాంటి అధికారం ఇవ్వటంలో ఆశ్చర్యమేమీ లేదు ఎందుకంటే చాలా మంది నిజాయితీ పరులకు దక్కే అరుదైన గౌరవం ఇదే మరి రోహిణి స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మరో గొప్ప వ్యక్తి కథతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఈ స్టోరీస్ పై కూడా ఓ లుక్కేసేయండి